ప్రభుత్వ పాఠశాలలో గణనీయంగా పెంచడంతో పాటు మెరుగైన ఫలితాలు సాధించడమే జయంగా చైనన్న విద్యా కానుక వంటి వినూత్న కార్యక్రమానికి ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు వారి విద్యాభ్యాసానికి అవసరమైన వస్తువులను జగనన్న విద్యా కానుక కిట్ల రూపంలో అందిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్యా కానుకలో కొత్తగా డిక్షనరీ కూడా ఇవ్వనుంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు నేపథ్యంలో విద్యార్థులు కూడా ఇంగ్లీష్ నేర్చుకునేందుకు వీలైనంత తొందరగా వీలైనంత వాతావరణం కల్పిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. డిక్షనరీ ఉపయోగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని నాణ్యత కూడా బాగుండాలని అధికారులు ఆదేశించారు. 1 నుండి 10వ తరగతి వరకు విద్యార్థులకు అందించే జగనన్న విద్యా కానుక కిట్లలో 3 జతల యూనిఫారంలు, షూ 2 జతలు, సాక్సులు, బెల్టు, స్కూల్ బ్యాగులు, పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్లు, నోట్ బుక్లతో పాటు ఈసారి కొత్తగా డిక్షనరీ ఇవ్వనున్నారు. వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూళ్లలో ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ ద్వారా పిల్లలు ప్రతిరోజు ఒక పదం చొప్పున నేర్చుకునేలా ఉండాలని, ఈ తరహాలోనే అంగన్వాడీలో కూడా ఒక కార్యక్రమాన్ని అమలు చేయాలని సీఎం సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంపై అభిప్రాయ సేకరణ నిర్వహించగా తల్లిదండ్రుల కమిటీ 93.88% విడిగా తల్లిదండ్రులు 96.17% సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం కాలంలో ఇంగ్లీష్ మీడియం చదవాలంటే ఆర్థిక భారంగా మారిన పరిస్థితిని గుర్తించిన ముఖ్యమంత్రి జగన్ పేదలకు మంచి విద్యా ప్రమాణాలు అందించాలనే ఉద్దేశంతో అంగన్వాడి నుండి ఉన్నత విద్య వరకు విప్లవాత్మక మార్పులు చేపట్టారు. ఇంగ్లీష్లో చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలు అందుకుంటారనే ఆశతో తల్లిదండ్రులు తమ స్తోమతకు మించిన ప్రైవేటు పాఠశాలలో ఫీజులు కట్టి చదివిస్తున్నారు. ఆ తర్వాత అప్పులు పాలవుతున్నారు. దీంతో ప్రభుత్వం పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తే అన్ని వర్గాల వారికి ఇంగ్లీష్ మీడియం చదువులు, ఇంగ్లీష్ నైపుణ్యాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తుంది. ప్రాథమిక స్థాయి నుంచే ప్రత్యేక ఇంగ్లీష్ మీడియం పాఠశాలను ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో మరిన్ని సత్ఫలితాలు వస్తాయన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1 నుండి 6 తరగతుల వరకు 2020 నుండి 2021 విద్యా సంవత్సరం నుంచి తదుపరి తరగతులకు 2021-22 నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇంగ్లీష్ మీడియంలో బోధించడానికి ఉపాధ్యాయులకు అవసరమైన నైపుణ్యం, అవగాహన కల్పించేందుకు శిక్షణ ఇవ్వడం, హ్యాండ్ బుక్స్ రూపకల్పన వంటి అభివృద్ధి చేయడం, తరగతి గదిలో ఉత్తమ బోధన తరగతుల గురించి వివరించడం, టీచర్లకు అవసరమైన బోధనా మెటీరియల్ను రూపొందించారు. విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సులతో పాటు ఇంగ్లీష్ ల్యాబ్స్ ఉండేలా చర్యలు చేపట్టారు. తల్లిదండ్రులకు భారం కాకూడదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విడతల వారీగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం చరిత్రాత్మక నిర్ణయం. అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి విద్యార్థులు తల్లుల అకౌంట్ లో 15,000 జమ చేసి ఆర్థిక చేతునిచ్చారు. ఇది అప్డేట్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి ఏపీ టుడే న్యూస్ ఛానల్.